స్కిల్ డెవలప్మెంట్ కేసుల్లో చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని, ఆయనపై ఒక్క ఆధారమైన చూపగలిగారా సజ్జల రామకృష్ణారెడ్డి అంటూ బీదా రవిచంద్ర యాదవ్ ప్రశ్నించారు. మేం అక్రమాలకు పాల్పడ్డం కాబట్టి మీపై కూడా అక్రమాల కేసులుండాలి, మేం జైల్లోకెళ్లాం కాబట్టి మీరు కూడా జైల్లోకెళ్లాలి అనేలా వైఎస్ఆర్సీపీ ధోరణి ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఇంకా టీడీపీ హయాంలో చంద్రబాబు చేసిన అభివృద్ది కార్యక్రమాల గురించి ఆయన వివరిస్తూ, వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందంటూ అటు జగన్మోహన్ రెడ్డితో పాటు సజ్జలపై విమర్శలు చేశారు. మీ భాషలోనే అర్థమవుతుంది, కాటికి కాళ్లు చాపుకున్నారన్నటువంటి సజ్జల గారు, చంద్రబాబు నాయుడు గారి మీద 40 రోజులు అయిపోయింది. మీరు చెప్పినటువంటి స్కిల్ డెవలప్మెంట్, ఫైబర్ నెట్, ఏమైనా ఒక్క ఆధారమైనా చూపగలిగారా? ఒక్క ఆధారమైనా చూపగలిగారా? మేము అవినీతి పరులం కాబట్టి మీరు అవినీతి పరులు, మేము జైలుకు పోయాం కాబట్టి మీరు జైలుకు పోవాలా? మాకు ఖైదీ నెంబర్ ఉంది కాబట్టి మీకు ఖైదీ నెంబర్ ఉండాలా? ఈ రాష్ట్రం, దేశం కొన్ని లక్షల కుటుంబాలు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అభివృద్ధి చెందినటువంటి కుటుంబాలు, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ అయి ఉద్యోగాలు పొందినటువంటి కుటుంబాలు. ఈరోజు మేము ఛాలెంజ్ చేస్తున్నాం, సాక్షి, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా. ఈరోజు డీజీపీ వస్తాడా, చీఫ్ సెక్రటరీ వస్తాడా, ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తారా? రండి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు పోదాం, ఫైబర్ నెట్ లబ్ధిదారుల దగ్గరకు పోదాం. 149 రూపాయలకి ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశాడా? 350 రూపాయలకి ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా రేట్లు పెంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాలకు మేలు చేశాడా? 10 లక్షల కుటుంబాలకి టెలిఫోన్ కనెక్షన్, ఇంటర్నెట్ ఛానల్స్ అందించడమేనా చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు? ఈ దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ను చూసి నేర్చుకోండి అన్న నరేంద్ర మోడీ గారు క్యాబినెట్ మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ బెస్ట్ మోడల్ అని చెప్పిన నరేంద్ర మోడీ గారు, ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ మోడల్ని పరిశీలించండి అని చెప్పిన కేంద్ర ప్రభుత్వం, టెలికాం సెక్రటరీ, బెస్ట్ మోడల్, అతి తక్కువ ఖర్చుతో చంద్రబాబు నాయుడు గారు భారతదేశానికే ఒక మంచి మోడల్ని అందించారని చెప్పిన కేంద్ర ప్రభుత్వం, దానికి అవార్డులు అందుకున్న ఇప్పటి ప్రభుత్వం, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అవార్డులు అందుకున్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు ట్రైనింగ్ ఇచ్చో, ఉద్యోగాలు ఇచ్చో కాదు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసినటువంటి సేవలకు గుర్తింపుగా అవార్డులు వస్తే అందుకున్న ఈనాటి ప్రభుత్వం. 149 350 రూపాయలు చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా వస్తుంది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఆదాయం? చంద్రబాబు నాయుడు గారు 24,000 కిలోమీటర్లు కేబుల్ వేస్తే వస్తుందా? లేదా 10 లక్షల కుటుంబాలకి అన్ని సదుపాయాలు కల్పిస్తే ఈరోజు మీరు డబ్బులు దండుకుంటున్నారు? ఇటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మీద చేసేటువంటి ఆరోపణలు, కేసులు రామోజీరావు గారి మీద, శైలజా కిరణ్ గారి మీద, లేకపోతే ఆంధ్రజ్యోతి మీద, ఏబిఎన్ మీద, ఇతర ఏ తెలుగుదేశం పార్టీకి మద్దతు కాదు. ఇక్కడ ఈ ప్రభుత్వ అరాచకాలు, అన్యాయాలని ప్రశ్నిస్తున్నటువంటి మీడియా మీదంతా ఇది పసుపు మీడియా, వీళ్ళ మీద మేము కేసులు పెడతాం, మేము అణిచేస్తాం. ఈ ధోరణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన 4.5 సంవత్సర కాలంగా అనుచరిస్తున్నారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.